నమస్తే, నేను మీ రాధ. ఈరోజు మనం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాము. 500 ఏళ్ల క్రితం జరిగిన అద్భుత సంఘటన ఇది. శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడుగా వెలిసిన క్షేత్రం అది. శ్రీ సుబ్బారాయుడి నిజరూపో దర్శనం జరిగిన ప్రదేశం అది. పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు, ఆ పల్లెకు సెలవే. కానీ మిగిలిన వారికంటే కాస్త ఎక్కువ సెలవు పాటిస్తారు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడము, అంత్యక్రియలు నిర్వహించకపోవడము ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారము. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు, 6 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక ఏమి కథ ఉందో తెలుసుకుందాము. 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయిస్తాడు. మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలుగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెత్తులను నాగలికి కట్టి పొలం దున్నటం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది. ఆ క్షణంలో ఆకాశంలో 12 తలల నాగుపాము రూపము ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కి లాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం ఒకటి బయటపడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుడునని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినని, 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తరువాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడికూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి అని స్వామి సెలవిస్తారు. లేదంటే 7 బలవుతారని హెచ్చరిస్తారు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడికూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలసిన తరువాత సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది. ఇది ఆ ఊరి ప్రత్యేకత పురాణమును. ఆదివారం సెలవెందుకు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చేవారంట. కేవలము ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారంట. ఆ ఒక్కరోజే సుమారు 300 అభిషేకాలు జరుగుతాయంట. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. ఆ గ్రామంలోనే మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది. ఆ 3 మాసాల్లోనూ అంతే, ఏడాది పొడవునా ఆదివారాలతో పాటు కార్తీక మాసము, మాఘమాసము, శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు 4 నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఆదివారము వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలకు కూడా ఆదివారం సెలవే. కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900 మంది. ఆదివారం గ్రామస్తుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉంచుతారు. సోమవారము అంత్యక్రియలు నిర్వహింపబడతాయి.
ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు. విన్నారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తెలుసుకునే అదృష్టం భాగ్యం మనకి కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ అదృష్టం నాకు ప్రసాదించినందుకు శతకోటి నమస్కారాలు స్వామి.